చెప్పండి. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి మనం చూసాం ఎక్కువ రోజులు రెమ్డెసివిర్ గురించే మాట్లాడుకున్నాం. ఎందుకంటే అది బాగా బ్లాక్ చేయడము, లక్షల్లో వెచ్చించే ఆరు ఇంజెక్షన్స్కి సంబంధించి లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడి నుంచి సరే కోవిడ్ కొంత తగ్గుముఖం పడుతోంది అని చెప్పి ఊపిరి పీల్చుకునే లోపలే బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. బ్లాక్ ఫంగస్కి వాడే యాంఫోటెరిసిన్ బి ఇప్పుడు మన లాసియా గారు చెప్పినట్లుగా దానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకి కేటాయిస్తుంది. కేటాయింపుల్లోనే తెలుగు రాష్ట్రాలకి చాలా తక్కువ సంఖ్యలో కేటాయించింది. అందులో కూడా కేటాయించిన మొత్తం రాలేదు. ఆంధ్రప్రదేశ్కి చూస్తే 1500 కేటాయిస్తే కేవలం 1000 మాత్రమే పంపించారు. ఇప్పటికే 800 అయిపోయినాయి. ఉంది 200 కేసులేమో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఏంటి దీనికి ఏం చేయాలంటారు? నేను యాక్చువల్గా పీడియాట్రిషియన్ని. మాకు ఎక్కువ బ్లాక్ ఫంగస్ ఫార్చునేట్లీ ఇప్పటి వరకు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ అని ఇప్పుడు గజియాబాద్లో ఫస్ట్ కేసు ఐసోలేటెడ్. దట్స్ ఆల్సో వన్ సి కలర్స్ కాదు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆన్ ద రైస్. ఇక్కడ యాజ్ ఎ డాక్టర్ అండ్ ఆల్సో యాజ్ ఎ సిటిజన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గవర్నమెంట్ని ప్రాబబ్లీ తప్పు పట్టలేం. ఎందుకు అని నేను ఈ మాట అంటున్నానంటే మనకి నార్మల్గా ఫంగల్ కేసెస్ ఇప్పుడు ఏదైనా కూడా ఏ మందు అయినా కూడా లాస్ట్ ఇయర్ మనం ఎంత యూజ్ చేసాము అన్న దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ దానికి యూజువల్గా ఎంత ఎక్కువ అవుతుంది ఎవ్రీ ఇయర్ యూసేజ్ దానికి అనుగుణంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు వస్తున్న ఫంగస్ కేసెస్ 10 times ఆర్ ఈవెన్ మోర్ దాన్ మామూలుగా మనకు వచ్చే ఫంగల్ కేసెస్ కంటే. సో సడన్గా 10 times ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఏ కంట్రీకి ఉండదు. ఇంత ఇట్లా వేలల్లో కనుక ఫంగస్ కేసెస్ ఇట్లా ఇన్వేజివ్ ఫంగస్ అంటాం వీటిని, మ్యూకర్ మైకోసిస్. సో ఇట్లా ఇన్వేజివ్ మ్యూకర్ మైకోసిస్ వస్తే ఇండియాలోనే కాదు ఎక్కడ వచ్చినా కానీ ఇదే ప్రాబ్లం వస్తుంది. అయితే ఇన్ ద సేమ్ బ్రెత్ అలా అని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. వీలైనన్ని కంపెనీస్కి హూ ఆర్ రెడీ టు మ్యానుఫ్యాక్చర్ డెఫినెట్గా రెడ్ టేపిజంని ఓవర్కమ్ చేసి ఈ పర్మిషను ఆ పర్మిషను ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఇట్లా చేయకుండా, జాప్యం చేయకుండా, ఎందుకంటే ఇట్ ఇస్ సమ్వన్స్ లైఫ్, ఇట్స్ సమ్వన్స్ ఐ సైట్. సో అది చాలా పెథెటిక్గా ఉంటుంది. నేను నిన్న కూడా వన్ ఆఫ్ ద అడల్ట్స్ అనమాట కాల్ చేశారు సడన్గా నైట్ అరౌండ్ 11 o'clock తెలిసిన వాళ్ళ ద్వారా కోవిడ్ వచ్చి తగ్గిపోయింది కానీ ఏంటో తలకాయ నొప్పి వస్తుంది ఒక సైడ్ అండ్ కొంచెం ఇక్కడ వాపు ఉందేమన్నా అనుమానంగా ఉంది అనగానే మామూలుగా నేను అట్లా కాల్ చేయలేమను. అలాంటిది నేను ఐ మేడ్ ఎ వీడియో కాల్ అండ్ సా అండ్ సెడ్ మేబీ దిస్ కుడ్ బి వెరీ ఎర్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్, మీరు అర్జెంటుగా వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే దాంతో చాలా మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ ఎక్కువ అనమాట. కంటికి వచ్చిన దాన్ని గ్లోబ్ యూనిక్లేషన్ చేసేయాల్సి వస్తుంది, పర్మనెంట్గా మనకి చూపు పోతుంది అండ్ ఇక్కడ జా రిమూవ్ చేయాల్సి వస్తుంది. లంగ్స్కి వస్తే కనుక చనిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ పార్ట్కి వచ్చినా కానీ అది ఇన్వేజివ్ ఫంగస్. సో అలా మన ఉత్పత్తి పెంచుకోవటం ఈజ్ ద ఓన్లీ వే. అండ్ ఆబ్వియస్గా ఎక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మెజారిటీ లయన్స్ షేర్ ఆఫ్ ద మెడికేషన్ అటు డైవర్ట్ చేయాలి. దిస్ ఈజ్ అ పొలిటికల్ థింగ్, ఐ థింక్ ఐ క్యాన్ సజెస్ట్ ఆన్ దట్. బట్ వెరీ ఫార్చునేట్లీ ఇప్పటి వరకు మాకు పిల్లల్లో అది రాలేదు. బట్ పిల్లల గురించి ఇఫ్ ఐ వాంట్ టు గివ్ మై 2 cents ఆన్ దిస్ షో. సో నేను ఇప్పుడు జస్ట్ ఇప్పుడే చూసి వస్తున్నాను ఒక చైల్డ్ని మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనమాట, హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వాలని చెప్పి చాలా డిలేడ్గా వచ్చారు. దట్ ఈస్ రియలీ రియలీ నేను ఐ ఫీల్ సాడ్ ఎందుకంటే చాలా అవేర్నెస్ పెంచుతున్నాము ఇన్ స్పైట్ ఆఫ్ విచ్ కొన్ని చోట్ల ప్రాబబ్లీ ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. పిల్లల్లో కూడా తీవ్రం అవ్వచ్చు. ఆ 1%, ఆ 0.1% కూడా మన మందులతో ట్రీట్ చేయగలిగిన సిండ్రోమ్స్ అవి. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తే సరిపోతుంది. సో యాంటిసిపేటరీగా కొంత ఇప్పుడే ఇమ్యూనోగ్లోబులిన్ సప్లై పెంచుకోవటం బెటర్. థర్డ్ వేవ్లో వీఆర్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్. జరగకపోవచ్చు కానీ సమాయత్తమై ఉండటం మంచిది కదా. ఎందుకంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్గా ఇప్పుడు మన కంట్రీలో కోవిడ్ని ఫేస్ చేయగలిగే కంట్రీ ఏది లేదు. అది క్లియర్గా అర్థమైంది. బెస్ట్ ఆఫ్ ద నేషన్స్ కూడా దే ఫెయిల్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ దట్ ఈస్ నీడెడ్ ఇన్ ఎ పాండమిక్ ఇట్ వాజ్. బట్ దెన్ నౌ దట్ వీ నో మన బెస్ట్ మనం చేయగలగాలి. అండ్ స్టిల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కోవిడ్ కేర్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ అండ్ దర్ యాటిట్యూడ్. సో రిలాక్స్ అవ్వకుండా లాక్డౌన్ ఎత్తేగానే మళ్ళీ పొలోమంట అందరూ కలిసి పార్టీలు అవి చేసుకోకుండా సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ చేయకుండా ఎండ్ ఆఫ్ 2021 వరకు ఇట్స్ వెరీ ఎవిడెంట్ అండ్ మనకి అది ఫూలిష్నెస్ అవుతుంది ఏమి జరగదు అని.